హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నిరుద్యోగులు అప్లికేషన్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చిందని కూడా చాలా తక్కువ మందికి తెలుసు తక్కువ కాంపిటీషన్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో పేమెంట్ ఆప్షన్ తెలియకనే చాలామంది అప్లికేషన్ కూడా చేయరు ఈ పర్టిక్యులర్ జాబ్కి వెళ్ళి మీరు సెలెక్ట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు మంత్లీ శాలరీ వస్తుంది ఇనిషియల్గా మీరు వేరే రాష్ట్రంలో జాబ్ చేసినప్పటికీ ట్రాన్స్ఫర్స్ ద్వారా మన తెలుగు రాష్ట్రాలకైతే మార్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు అప్లికేషన్ తీసుకోండి ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక్లూడింగ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పే ప్రతి వీడియో కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా జెన్యున్ జాబ్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్స్ ఉంటాయి దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ ఛానల్ లింకు వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి అక్కడ ఎందుకు జాయిన్ అవ్వమంటున్నా అంటే మీకు ఏదైనా షార్ట్ నోటీస్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన పోస్టర్స్ కానీ వస్తే అక్కడ పోస్ట్ చేస్తాను ప్రతిదానికి వీడియో చేయలేం కాబట్టి అండ్ చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా మేము ఎడ్యుకేషన్ కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది వీలైతే మీ వాట్సాప్ గ్రూపులలో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో దట్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది మీరు నాతో మాట్లాడాలని కానీ లేదా మీరు నాతో డైరెక్ట్గా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో సో ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిబుల్ ఐటీ పూణే నుంచి అయితే రావడం జరిగింది సో ట్రిబుల్ ఐటీ మనకు హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి సో తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్లో మనకు నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు ఓకేనా సో మనకు ఇది త్రిబుల్ ఐటీ పూణే మహారాష్ట్రలో ఉంటుంది మన పక్క రాష్ట్రమే కాబట్టి సో మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సింది కూడా ఉండదు హిందీ లాంగ్వేజ్ కాబట్టి ఆల్మోస్ట్ మనకు హిందీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వస్తుంది కాబట్టి మనం కవర్ చేయొచ్చు కాబట్టి అప్లికేషన్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ పోస్టులు చూసినట్లయితే చాలా తక్కువ ఉంటాయండి ఎప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలో వచ్చే పోస్టుల చాలా తక్కువ ఉంటాయి మీరు వీటిని చూసి భయపడద్దు మీకు కావాల్సింది ఒకటే పొజిషన్ కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేయండి ఓకేనా అసిస్టెంట్ రిజిస్టర్ జూనియర్ సూపర్ండెంట్ ఫిజికల్ ట్రైనింగ్ కమ్ యోగా ఇన్స్ట్రక్టర్ జూనియర్ టెక్నీషియన్ జూనియర్ టెక్నీషియన్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ లైబ్రరీ ఓకేనా అందరు అప్లికేషన్ చేసుకునే విధంగా మనకు జూనియర్ అసిస్టెంట్ అయితే ఐదు ఉద్యోగాలు ఉన్నాయి టోటల్గా పదిహేను జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్ నుంచి మనకు రిక్రూట్ చేయడం జరుగుతుంది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి మార్చ్ ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకే అవకాశం ఇచ్చారు ఇంకా ఫుల్ టైం ఉంది కాబట్టి డబ్ల్యూడబ్ల్యూ డాట్ త్రిబుల్ ఐటీపీ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి నలభై ఐదు సంవత్సరాల ఏజ్ ఉండాలి ఓబీసీ వాళ్ళైతే నలభై ఎనిమిది ఎస్సీఎస్టీ వాళ్ళైతే యాభై ఓకేనా నేను ఒక్కొక్క పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏది చెప్తానో మీరు నోట్ చేసుకోండి ఓకేనా జూనియర్ సూపర్డిట్కి అయితే మనకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో ఇది వదిలేసేయండి ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్చర్ దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇదిలో వదిలేసేయండి అదేవిధంగా మనకు జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో మనకు అరవై వేల వరకు శాలరీ అని వస్తుంది సో ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న ఓసీ క్యాండిడేట్స్ థర్టీ వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ థర్టీ టూ ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు డిప్లొమా కానీ బ్యాచలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ఈసీఈ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఈసీఈ చేసి ఉండాలి సేమ్ ఇరవై ఏడు ఓసీఈడబ్ల్యూఎస్ కానీ సో ముప్పై ఉన్న ఓబీసీ కానీ ముప్పై రెండు వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక అందరూ అప్లికేషన్ చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని రిక్రూట్ చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న ఓసీ క్యాండిడేట్స్ ముప్పై వరకు ఉన్న ఓబీసీ వాళ్ళు ముప్పై రెండు వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది దీనికి సపరేట్గా సర్టిఫికేట్ అనేది అవసరం లేదు జూనియర్ టెక్నీషియన్ లైబ్రరీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సేమ్ ఏజ్ ల్యాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు డిగ్రీతో పాటు త్రీ ఇయర్స్ లైబ్రరీ సైన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తారు కదా సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా ఆ అప్లికేషన్ ఫామ్ని మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్నింటినీ అండ్ మీ యొక్క ఫీజ్ రిసిప్ట్ని మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుంది ద డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ త్రిబుల్ ఐటీ పూణే సర్వే నెంబర్ నైన్ బై వన్ బై త్రీ అంబిగాన్ బుద్రక్ చిన్హాగాద్ ఇన్స్టిట్యూట్ రోడ్ పూణే ఫోర్ డబుల్ వన్ జీరో ఫోర్ వన్ మహారాష్ట్రకి మీరు ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలోపు ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీటికి వచ్చేసరికి మనకు సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా అయితే ఇవ్వడం జరిగింది మీకు త్రిబుల్ ఐటీ పూణే అనే వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ మీకు అందరికీ ఉపయోగపడే విధంగా నేను ఒక జాబ్కి సంబంధించి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఉందో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి నేను చెప్తాను సో మనకు ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది అది కూడా పూణేలోనే కండక్ట్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి జాబ్ల కోసమైనా ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎక్కడైనా కూడా అప్లికేషన్ చేసుకోండి అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయడానికి అయితే ట్రై చేయండి సో దట్ మీకు కమ్యూనికేషన్ పెరుగుతుంది సో మీకు సో మనకు ఇండియా మొత్తం ఎలా ఉందని తెలుస్తుంది సో ఓకేనా సో కాబట్టి ట్రై చేయండి ఎక్కడైనా కూడా ఎందుకంటే మనకు మిజోరాం నుంచి ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ నుంచి అక్కడ నుంచి వచ్చి కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు ఓకేనా సో మనకు ఎంసీక్యూ బేసిస్లో ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టాపిక్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు జనరల్ ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఓకేనా అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఓకేనా సో డొమైన్ లాంగ్వేజ్కి సంబంధించి ఆర్టీఐ యాక్ట్ సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ సో ఫ్రెండ్స్ మనకు జనరల్ నాలెడ్జ్ కన్నా మనకు త్రిబుల్ ఐటీకి సంబంధించి కానీ ఆర్టీఐ యాక్ట్ కానీ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ కానీ స్టోర్స్ అండ్ పర్చేస్ అండ్ రిజర్వేషన్కి సంబంధించి కానీ చాలా ఎక్కువ మొత్తంలో అడుగుతున్నారు కాబట్టి మీరు ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు వీటికి ప్రిపేర్ అవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థకు కానీ కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు కానీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రిపేర్ అవుతుంటే మేము కేవలం ఫోర్ నైంటీ నైన్కి ఒక సింగిల్ కోర్స్ అయితే డిజైన్ చేసాం ఓకేనా ఈ సింగిల్ కోర్స్ ప్రిపేర్ అయితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అయితే మీరు కాంపిటేట్ అవ్వచ్చు ఓకేనా సో విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది డిస్క్రిప్షన్లో అందులో జాబ్స్ అకాడమీ క్లాసెస్లలో మీకు స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేస్తే జాబ్స్ అకాడమీ సింగిల్ కోర్స్ ఫర్ ఆల్ జాబ్స్ అని ఉంటుంది కేవలం ఫోర్ నైన్ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు లైఫ్లో ఆ కోర్స్ అనేది మీరు ఏదైనా జాబ్ సాధించడానికి యూస్ అవుతుంది ఇప్పటివరకు ఎవరు అలాంటి కోర్స్ డిజైన్ చేయలేదు మీకోసం స్పెషల్గా డిజైన్ చేసిన కోర్స్ అది ఓకేనా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ మీరు పేమెంట్ చేసే విధానం సో నేను చెప్పాను కదా అప్లికేషన్ ప్రాసెస్ చేయకనే చాలామంది మీరు పీ పీజ్ పేమెంట్ చేయకనే చాలా మందికి అప్లికేషన్ చేయడం రాదని సో ఇక్కడ మీకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి జూనియర్ ఎస్టెంట్ కాబట్టి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ నైంటీ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే టూ నైంటీ ఫైవ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డీడీ రూపంలో కానీ నెఫ్ట్ రూపంలో కానీ పేమెంట్ చేయవచ్చు సో డీడీ రూపం అనేది మీకు కష్టం అవుతుంది కాబట్టి నెఫ్ట్ ఓకేనా మీ యొక్క ఎస్బీఐ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగ్ ఉంది అనుకోండి నెఫ్ట్ చేయండి అకౌంట్ నేమ్ అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంఐసిఆర్ కోడ్ ఓకేనా సో ఇవన్నీ యూజ్ చేసి మీరు నెఫ్ట్ చేయండి నెఫ్ట్ చేసిన తర్వాత ఆ ఫీజు రిసిప్ట్ వస్తుంది కదా పేమెంట్ చేసిన ఫీజు రిసిప్ట్ ఆ ఫీజ్ రిసిప్ట్ని ఓకేనా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నింటినీ కూడా అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది సో కంప్లీట్ అప్లికేషన్ వీడియో చేయాలంటే ఎస్ అని కామెంట్ చేయండి అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ అండ్ టెన్త్ స్టాండర్డ్ ఇంటర్ అండ్ డిగ్రీ ఉంటే డిగ్రీ అండ్ ఇతర సర్టిఫికేట్స్ ఉంటాయి ఇతర సర్టిఫికేట్స్ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ దాంతోపాటు ఫీజు రిసిప్ట్ ఇవన్నీ కూడా ఎన్లప్లో పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్గా అప్లై చేస్తున్నారో అండ్ టూ అడ్రస్ నేను ముందు చెప్పినట్టు అడ్రస్ ఏదైతే ఉందో దానికి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఎవరైతే హార్డ్ కాపీ పంపిస్తారో వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసి మీకు హాల్ టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ అనేది పూణేలో కండక్ట్ చేస్తారు ఎవరైతే సెలెక్ట్ అవుతారో పూణేలోనే ఫస్ట్ మీరు టూ ఇయర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది ప్రొబిషనరీ అయిపోయిన తర్వాత మన తెలుగు రాష్ట్రంలోకి మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీ ఏమైనా మిస్ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అడగండి ఇంకా డౌట్ ఉన్నా అడగండి వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో